హాట్ టాపిక్గా మారిన సర్వే, ఈ నివేదికలో నిజమెంత? మరికొద్ది రోజుల్లో ఏపీలో ఎన్నికల సమరం జరగనుంది. అసెంబ్లీతో పాటు లోక్సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందన్న అంచనాలు వెలువడుతున్న వేళ ఆయా సంస్థలు పోల్ సర్వేల్ని నిర్వహిస్తున్నాయి. తాజాగా పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వెల్లడైన సర్వే ఫలితాలు సంచలనంగా మారాయి. వైనాట్ 175 అన్న నినాదంతో ఎన్నికలకు రెడీ అవుతున్న అధికార వైసీపీ త్వరలో జరిగే ఎన్నికలలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లుగా పేర్కొన్నారు. టీడీపీ జనసేన కూటమికి 104 సీట్ల వరకు కట్టబెట్టే అవకాశం ఉందన్న అంచనాల్ని వెల్లడించారు. అధికార వైసీపీకి వచ్చే ఎన్నికలలో 47 స్థానాల్లో మాత్రమే గెలుస్తుందన్న అంచనాల్ని వెల్లడించారు. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ ప్లస్ జనసేన మధ్య టఫ్ ఫైట్ జరగనుందని వెల్లడించారు. ఇక లోక్సభ ఎన్నికల్లోనూ టీడీపీ జనసేన కూటమి హవా చూపుతుందని తేల్చారు. అత్యధికంగా 18 స్థానాలు టీడీపీ జనసేన కూటమికి, వైసీపీ 7 స్థానాలకు పరిమితమవుతుందని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో మొత్తం 175 నియోజకవర్గాలు ఉండగా 24 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇరు వర్గాల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుందని అన్నారు. టీడీపీ జనసేన కూటమికి 52% ఓట్ షేర్ దక్కించుకుంటుందని అంచనా వేసింది. అదే సమయంలో అధికార వైసీపీకి ఉన్న ఓట్ షేర్ 42% పరిమితం అవుతుందని లెక్క తేల్చారు. శ్రీకాకుళం మొదలుకొని నెల్లూరు వరకు కోస్తా జిల్లాలలో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉన్నట్లుగా అంచనా వేసింది. అదే సమయంలో రాయలసీమలోని ఉమ్మడి అనంతపురం జిల్లా మినహాయిస్తే మిగిలిన 3 ఉమ్మడి జిల్లాలలో వ్యతిరేకత తక్కువగా ఉందని అంచనా వేసింది. ఇదిలా ఉండగా ఈ ఎన్నికలలో ఏపీలో ఉనికి లేని కాంగ్రెస్ పార్టీకి 2.4% ఓట్లు వస్తాయని లెక్క కట్టింది. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి 1.5% వస్తుందని అంచనా వేయడం ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరి 1, 2024 నుంచి ఫిబ్రవరి 14, 2024 మధ్యన తాము సర్వే నిర్వహించామని వెల్లడించిన పయనీర్ పోల్ మొత్తం 175 నియోజకవర్గాలలో 90,000 మంది అభిప్రాయాన్ని తీసుకున్నట్లుగా వెల్లడించింది. పోల్ సర్వేలో పాల్గొన్న వారిలో పురుషులు 52% ఉండగా మహిళలు 48% ఉన్నారు. సర్వేలో భాగంగా అధికార వైసీపీతో పాటు టీడీపీ, జనసేన కూటమి, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ, బీఎస్పీ, బీసీఐ, జై పార్టీలను సైతం పరిగణలోనికి తీసుకున్నట్లుగా వెల్లడించారు. మరి వాస్తవ ఫలితాలు ఎలా ఉంటాయన్నది తేలాలంటే మరికొంతకాలం వెయిట్ చేయక తప్పదు. ఇంతకీ ఈ సర్వే టీడీపీ వాళ్ళు వదిలిందా లేక నిజమా అన్నది తెలియాలి. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఏది నిజం సర్వే, ఏది ఫేక్ అనేది చెప్పలేని పరిస్థితి.